కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలం ఐదికల్లు గ్రామం వద్ద గాజులపల్లి సుధాకర్ అనే రైతుకు చెందిన పొలంలో 1.5 లక్షల విలువ చేసే స్ప్రింక్లర్ పైపులను గుర్తుతెలియని దుండగులు కాల్చివేశారు। సుమారు లక్షకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు। అంతేగాక తన పొలంలోని అన్ని రకముల గేట్ వాల్ పైపులు మరియు పివిసి పైపులు నీటి పంపిణీ చేసే పైపులు అన్ని కూడా కక్షగట్టి పొలంలో గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసినట్టు బాధిత రైతు గాజులపల్లి సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు। అంతేగాక పొలంలో ఉన్న బోరు పైపులోకి కూడా రాయి వేశారని దీనివల్ల తనకు నీరు రాకుండా పూర్తి ఇబ్బంది అయిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు। తన పొలం చుట్టుపక్కల ఉన్నవారే కక్షగట్టి ఈ పని చేశారని పొలం చుట్టుపక్కల అసంఘిక కార్యకలాపాలు పేకాట ఆడటం కర్ణాటక బుడ్డులు దాచిపెట్టడం ఇతర అసంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉంటారని అలా చేయకూడదని చెప్పినందుకే తనపై కక్షగట్టి ఇంతటి అగత్యానికి ఉడిగట్టారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు। ఈ దుండగులు చేసిన పని వల్ల సుమారు 1.5 లక్షకు పైగా నష్టం వాటిల్లిందని ఇదే విషయంపై సెట్టూరు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేస్తున్నట్టు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు। కక్షగట్టిన వారిపై పోలీసులు చర్యలు చేపట్టి తనకు న్యాయం చేసే విధంగా చేయాలని ఆయన కోరారు। పొలం చుట్టూ బాగా తెలిసిన వారి చుట్టుపక్కల వారే ఈ కక్షగట్టి ఈ పని చేశారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు। తనకు న్యాయం చేయాలన్నారు।